తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోతున్నాయి. పెరిగిన చలితో సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. నిజామాబాద్ జిల్లాలోని చాలా హాస్టళ్లలో కిటికీలకు తలుపులు లేవు. దీంతో చిన్నారులు చలికి గజగజ వణికిపోతున్నారు. ఉదయం పూట చల్లటి నీళ్లతో స్నానం చేయడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం రగ్గులు దుప్పట్లు ఇవ్వాలని వేడుకుంటున్నారు. విద్యార్థుల కష్టాలపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. చలిపులి పంజా విసురుతోంది. గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 నుంచి 12 డిగ్రీలకు పడిపోయినటువంటి పరిస్థితి. దీంతో అత్యవసరాలు నిత్యావసరాల కోసం ఉదయం పూట సాయంత్రం పూట బయటకు వెళ్లే ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అదేవిధంగా అనారోగ్యం పారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా విద్యార్థులు స్కూళ్లకు కాలేజీలకు వెళ్ళినటువంటి విద్యార్థులు, అదేవిధంగా డ్యూటీలకు వెళ్ళాల్సినటువంటి ఉద్యోగులు కూడా అసౌకర్యానికి గురవుతున్నారు. ఉదయం 10 గంటల వరకు కూడా బయటకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అదేవిధంగా సాయంత్రం 5 ఏంటంటే చలిగాలులు వీస్తున్నటువంటితో చాలామంది కూడా అసౌకర్యానికి గురవుతున్నారు. చర్మ వ్యాధులు, అదేవిధంగా అనారోగ్యం బారిన పడుతున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా మారుతోంది. హాస్టళ్లలో కనీస వస్తువులు లేని పరిస్థితి. ఒకవైపు 10 నుంచి 12 డిగ్రీలకు ఎముకలు కొరికే చలిలో విద్యార్థులు వణుకుతూ గజగజ వణుకుతూ పడుకున్నటువంటి పరిస్థితి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ముఖ్యంగా 58 వరకు ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మరో 27 పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్, మొత్తంగా 85 హాస్టల్స్ వరకు ఉన్నాయి. ఇందులో దాదాపు 4500 మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా నిజామాబాద్ జిల్లాలో ఇటు కస్తూర్బా పాఠశాలలు, అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కూడా విద్యార్థులు చదువుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా చలికాలము అందాల్సినటువంటి రగ్గులు దుప్పట్లు ఇప్పటి వరకు అందని పరిస్థితి ఉంది. చాలామంది కూడా హాస్టల్స్లో కొన్ని చోట్ల కిటికీలు లేవు, తలుపులు లేవు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ విద్యార్థులు హాస్టళ్లలో ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూడొచ్చు నిజామాబాద్ నగర శివార్లోని హాస్టల్స్లో ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ సంబంధించినటువంటి హాస్టల్ ఇది. ఇక్కడ 55 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరూ కూడా ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి రగ్గులపై ఆధారపడి మాత్రమే ఉంటున్నారు. అయితే ఉదయం పూట చలికి లేవలేకపోతున్నాము, స్కూల్స్ కూడా ఆలస్యంగా వెళ్తున్నామని విద్యార్థులు చెప్తున్నారు. దాంతోపాటుగా ఏదైతే విద్యార్థుల స్నానాలకు సంబంధించి వేడి నీళ్లు ఇవ్వాల్సి ఉండగా వేడి నీళ్ళకు సంబంధించినటువంటి ఎలాంటి ఏర్పాట్లు కూడా చేయని పరిస్థితి ఉంది. దీంతో చాలామంది విద్యార్థులంతా కూడా బోర్ వాటర్కే స్నానాలు చేసి వెళ్తున్నటువంటి పరిస్థితి. దీంతో తాము అనారోగ్యం బారిన పడుతున్నాము, చలికి తీవ్రమైనటువంటి జ్వరాలు, సర్ది, అదేవిధంగా ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, చెప్పండి.